బ్రేకింగ్ చూస్తున్నాం. ఇనల 21న సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులతో చర్చలు జరపనున్నారు. జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటల సాగుపై చర్చిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి, వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి అనే విషయాలను ఖరారు చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం జిల్లాల వారీగా పంటల మ్యాప్ను రూపొందిస్తారు. ఆ పంటల మ్యాప్పై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయిస్తారు. ఈ నెల 21న సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులతో చర్చలు జరపనున్నారు. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి. ఆదేశాలు ప్రతిపాదించుకునే జారీ చేయడం జరిగింది. వ్యవసాయ రంగానికి సంబంధించి సమగ్రమైనటువంటి నివేదిక రెడీ చేయాలన్నటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతం మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అపా భవన్ లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రివ్యూ మీటింగ్ లో భాగంగా ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించినటువంటి విషయం పైన కూడా చర్చిస్తా ఉన్నారు. శాస్త్రవేత్తలు కావచ్చు, అదే విధంగా నిపుణులు కావచ్చు, దాంతో పాటు ఈ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. సమగ్రమైనటువంటి నివేదిక రెడీ చేసేందుకు చర్చిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ నెల 21వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా హాజరవుతారు. ఈ సమావేశంలో జిల్లాల వారీగా సాగు చేయాల్సినటువంటి పంట ఏదైతే ఉందో ఇప్పటికే నిపుణులందరితోటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అధికారులు భేటీ అయ్యి ఏ జిల్లాలో ఏ భూమిలో ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది అన్న విషయం పైన ఒక సమగ్రమైనటువంటి నివేదిక రెడీ చేస్తున్నారు కాబట్టి దాని మీద చర్చించనున్నారు. అదేవిధంగా అధికారులతో అంతా కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మంగళవారం, బుధవారం, ఈ రోజు, రేపు మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్స్ నిర్వహిస్తారు. నివేదిక రెడీ చేసిన తర్వాత ఎల్లుండి ఈ సమావేశంలో పూర్తి స్థాయి యొక్క సమగ్ర నివేదిక, సమగ్రమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ కూడా జరగనుంది. మౌనిక, రైట్ షిక, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.